సింహం ఒంటరిగానే వస్తుంది, వాళ్ళందరూ కలిసి దమ్ముంటే దమ్ముంటే కలవండి కలిసిపోరండి. ఫస్ట్ ఏమో కలిసిపోరాడని అన్నారు, తర్వాత ఏమో ఒంటరిగా దమ్ము లేదా మీకు అని అడిగారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసే ఉన్నారు. మారీచులు ఎప్పటి నుంచినో చెప్తుండే కదా దత్తపుత్రుడు వాళ్ళతో కలిసి ఉంటాడని. దీనికి ఇప్పుడు పదం పేరు మార్చారు తోడేళ్ళు అని చెప్పేసి. అంతకు తప్పించి కొత్త విషయం ఏంటంటే బీజేపీ ఉంటుందా ఉండదా అనేది బీజేపీ తెలుసుకోవాలి. వాస్తవానికి ప్రెసెంట్ అయితే బీజేపీ ఉండట్లేదు, ఉంటే దాన్ని కూడా అనేవాడు కదా. ప్రస్తుతానికి అయితే ఏళ్ళం గురించినే అంటున్నాడు కదా. ఇప్పుడు నన్ను సిపిఐ నారాయణ మాట్లాడారు, దాంట్లో తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కలిసి పోరాడతామనేసి. అంటే ఏంటి, వాళ్ళ ముగ్గురు అనేది ఫిక్స్డ్ అయ్యి ఉన్నారు. బీజేపీ వెళ్తే కమ్యూనిస్టులు బయటకు వెళ్ళిపోయినట్టే కదా. బీజేపీ ఉంటే కమ్యూనిస్టులు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటే బీజేపీ ఉంటారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు అనేది ఫిక్స్ అయ్యి ఉన్నారు. బీజేపీ ఏమన్నా ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అవకాశం ఉంటుంది, కానీ బీజేపీ ప్రయత్నించడం కాదు, బీజేపీ కోసం ప్రయత్నిస్తేనే ఒప్పుకోవట్లేదు. అది ఇక్కడ నచ్చట్లేదు వాళ్ళు. ఒకటే లెక్క, ఎప్పుడైనా సరే ఒకప్పటికి ఇప్పటికీ రాజకీయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు వీళ్ళు అధ్యక్షులుగా ఉన్న టైంలో కానీ, ఆ టైంలో ఏంటంటే మనం ముందు ఒక చోట పాగా వేసుకోవాలి, ముందు 3%, 5%, 10% నిదానంగా ఓట్లు పెంచుకోవాలి. ఓట్లు పెరిగిన తర్వాత